దౌర్చౌర్యం కేసును సీరియస్గానే తీసుకుని తెలంగాణ పోలీసు గట్టిగా సెబాట్ చెప్పాలి. ఎందుకంటే ఈడీ వచ్చి దాంట్లో ఫర్దర్ దర్యాప్తు చేయాల్సిన స్థాయిలో మంచి సమాచారాన్ని పసిగట్టారు, పర్ఫెక్ట్ చేసుకొచ్చారు. దాంతోపాటుగా మళ్ళీ ఇప్పుడు కొంతమందికి నోటీసులు ఇవన్నీ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ప్రధానంగా 11 కంపెనీలకు నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ డేటా అనేది చోరీకి గురైంది. అంటే వాళ్ళ కంపెనీల్లో ఉన్నటువంటి వాళ్ళు చేశారు. బిగ్ బాస్కెట్, ఫోన్పే, ఫేస్బుక్, క్లబ్ మహీంద్ర, పాలసీ బజార్, యాక్సిస్ బ్యాంక్, యాస్ట్యూట్ గ్రూప్, మ్యాట్రిక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెక్ మహీంద్ర, ఈ 11 సంస్థలకి కూడా సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇష్యూ చేశారు. వాళ్ళ సంస్థలోని డేటా ఎట్లా బయటకు వచ్చిందన్నటువంటిది ఇప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి అంశం వాళ్ళదే.